హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారాజు. సో మనం చూస్తున్నాం గత 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటే వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే సమంత గారి గురించి. సో సమంత గారికి మయోసిటిస్ అని చెప్పేసి ఒక అర్జన వ్యాధి సోకింది. దానికి చికిత్స ఉందా లేదా, అసలు ఈ వ్యాధి ఏంది, దాని లక్షణాలు ఏంటి, సో అది ఎవరికి ఎక్కువగా సోకుతుంది, దానికి ట్రీట్మెంట్ ఉందా లేదా, సో ఎప్పుడు కోలుకోవచ్చు, ఇన్ని రోజులకు టైం పడుతుంది అనే విషయాలపై చాలామందికి డౌట్ ఉందన్నమాట. సో ఆ డౌట్ని క్లారిఫై చేసుకోనికి, సో దాని గురించి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకోనికి సో నేను మీ ముందుకు వచ్చాను. నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారు. సో ఆ విషయాన్ని మనకి క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ఉప్పల్ ఏబిఆర్ న్యూరో హాస్పిటల్ డాక్టర్ రఘురామ్ గారు. సో ఆయన న్యూరాలజిస్టు. సో ఈ వ్యాధి గురించి కొన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. ఓకేనా అండి? హాయ్ సార్. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. సార్ ఫస్ట్, సో ఈ మయోసిటిస్ యొక్క లక్షణం ఎట్లా ఉంటాయి, సింప్టమ్స్ ఎట్లా కనిపిస్తాయి ఫస్ట్ మనకి? నమస్తే అండి, నేను డాక్టర్ రఘురామ్, MDDM న్యూరాలజిస్ట్, ఏబిఆర్ న్యూరో హాస్పిటల్ ఉప్పల్. సో ఈ మధ్య మనకు బాగా తరచుగా వినిపిస్తున్న వార్త మయోసైటిస్. మయోసైటిస్ అంటే తెలుగులో మనకి మయో అంటే కండరం, మజిల్. సైటిస్ అంటే వాతం, అంటే కొంచెం కండరాల వాతం లాంటి సమవాపు లాంటి సమస్య. సో దీనిలో ఇది ఎక్కువగా ఎవరికి వస్తుందంటే ముఖ్యంగా మన మిడిల్ అండ్ ఎల్డర్లీ అంటే మధ్య వయసులో ఉన్న ఫీమేల్స్కి, లేడీస్కి రావడం కానీ చిన్నపిల్లలు కానీ తరచుగా చూస్తూ ఉంటాము. సో దీనిలో చాలా రకాలు ఉంటాయి సింప్టమ్స్ లక్షణాలు. ఏదో లక్షణాలు అంటే కండరాలన్నీ బాగా అంటే ఫెటిగబిలిటీ, నీరసంగా ఉన్నట్టు ఉండడము, కింద కూర్చొని పైకి లేపలేకపోవడము, చేతులు పైకి లేపలేకపోవడము, మెట్లు ఎక్కలేకపోవడము, మరియు కండరాలని పీకిపోతున్నట్టుగా నొప్పులుగా ఉండడం, ఇవన్నీ మనము గమనిస్తూ ఉంటాం. అంటే వ్యాధి తీవ్రతను బట్టి వాళ్ళకి సింప్టమ్స్ లక్షణాలు కూడా మామూలుగా ఉండవచ్చు, లేకపోతే కొంచెం ప్రాబ్లం తీవ్రతను బట్టి అది ఎక్కువగా కూడా ఉండవచ్చు అన్నమాట. సో దానిలో రకాలు కూడా ఉంటాయి మనకి, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ అని, పాలీమయోసైటిస్ అని, లేకపోతే కొన్ని తరచుగా కొన్ని డ్రగ్స్ వల్ల కూడా మయోసైటిస్, వీటి వల్ల కూడా లక్షణాలు ఉంటాయి అన్నమాట. కొందరికి ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీలో మనకి సెల్స్ అనేటివి మన బాడీకి ఆ మజిల్ సెల్స్ పైన యాక్ట్ చేసి దాన్ని డ్యామేజ్ చేసే ప్రాబ్లమ్ని బట్టి ఇది మయోసైటిస్ అని అంటూ ఉంటాం అన్నమాట, ఆటోఇమ్యూన్ డిజార్డర్ అన్నమాట. సో ఇట్లాంటి రకాలు అండ్ లక్షణాలు ఉంటాయన్నమాట. ఓకే సార్. ఇంకోటి సార్, అసలు ఇది ఈ వ్యాధి సోకనీకి అసలు కారణం ఏంటి, ఫస్ట్ రీజన్ ఏంటి? చాలా వరకు ఇడియోపతికి ఉంటాయి మనకి. ఇడియోపతికి అంటే కొన్ని కారణాలు అనేటివి మనకు తెలియదు. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. సో వాటికి సంబంధించిన కొన్ని పరీక్షలు అవన్నీ అవి చేస్తే అవి బయటపడవచ్చు. కొన్నిసార్లు డ్రగ్స్, కొన్ని మందుల వల్ల కూడా ఇది మయోసైటిస్ రావచ్చు. కొన్నిసార్లు ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వాటి వల్ల కూడా వైరల్ ఇన్ఫెక్షన్ పోయిన తర్వాత ఇది వైరల్ మయోసైటిస్ కానీ అట్లాంటివి కాజెస్ అంటే కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు కొందరికి కారణాలు ఏమి మనకు తేలికపోవచ్చు. కొన్ని లక్షణాలను బట్టి మనము వ్యాధి తీవ్రతని, వ్యాధి ఏ రకమైన వ్యాధి అని మనము డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి సార్, ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు సో ఆడవారికి ఎక్కువగా వస్తుంది, సో పిల్లలు అని చెప్పేసి అన్నారు కదా, సో మరి ఆడవాళ్ళకి రావడానికి కారణం ఏంటి సార్? బేసికల్ జనరల్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేటివి అందరికీ రావచ్చు, బట్ జనరల్గా మిడిల్ అండ్ ఎల్డర్లీ ఫీమేల్స్కి ఎక్కువ వస్తూ ఉంటుంది. దానికి కారణాలు ఏమి మనకు చెప్పలేకపోవచ్చు, బట్ ఎపిడిమియాలజీ అంటే జనరల్గా చూస్తే మనకి వాళ్ళకే ఆటోమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. మగవాళ్ళకి కూడా రావచ్చు కానీ బట్ రేషియో అనేది వీళ్ళకి ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు అంటే మీరు విన్న న్యూస్ ప్రకారం సో ఇప్పుడు సమంత గారికి వచ్చినది అంటే ఏ టైప్ ఆఫ్ వ్యాధి అది మేసిటిక్స్? సి అది డీటెయిల్గా చెప్పలేము, ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటున్నారు. సో దాంట్లో చాలా రకాలు ఉంటాయన్నమాట మనకు. అది మయోసైటిస్ అనేది ఒక బ్రాడ్ టర్మ్. సో దానికి లక్షణాలు మాత్రమే మనం తెలుసుకోగలుగుతుంది తప్ప అన్నిసార్లు మనకి ఇది దీనివల్లనే వచ్చిందని మనము చెప్పలేమన్నమాట. దానికి అసోసియేటెడ్ ఫీచర్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే సార్. ఇంకోటి, సో ఇప్పుడు ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి చాలామంది కూడా గూగుల్లో ఏ చేయడం జరుగుతుంది. సో అసలు దీనికి చికిత్స ఉందా లేదా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో చాలా మటుకు అంటే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మేము చూసింది, సో దీనికి ట్రీట్మెంటు లేదు, తక్కువగా ఉంది, సో కోలుకోవచ్చు కోలుకోలేకపోవచ్చు అని కూడా అనిపిస్తుంది.
సో మీరు చెప్పారు సార్, సరే దీన్ని కోలుకుంటారా, కోలుకునే చికిత్స ఎట్లా ఉంటుంది దీనికి? మయోసైటిస్ అంటే మనం తరచుగా చూసే వ్యాధి అయితే కాదు, ఇది కొంచెం ఇది అరుదుగానే చూస్తూ ఉంటాము. సో ఈ వ్యాధికి లక్షణాలన్నీ ఒకే రకంగా ఉన్నా కానీ దానికి కారణం బట్టి దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. కొందరిలో ఇప్పుడు నేను ఇంక్లూడ్ చెప్పినట్టు కొందరికి ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ ఉంటుంది, కొందరికి వైరల్ మయోసైటిస్ ఉంటుంది, కొందరికి కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా మయోసైటిస్ వస్తుంది, కొందరికి ఆటోమ్యూన్ డిజార్డర్స్ ద్వారా మయోసైటిస్ వస్తుంది. వాళ్ళకి ఏ రకంగా దేనివల్ల వచ్చింది అనేది వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత దానికి తగిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొందరికి పూర్తిగా నయం అవుతాయి, కొందరికి టైం పట్టుద్ది, కొందరికి నయం కాకపోవచ్చు. అది ఏ రకమైన వ్యాధిలోకి అది వస్తుంది, ఏ దానికి కారణాలు ఏంటి అనేది ఆ టెస్ట్లు మనకు కొన్నిసార్లు కండరం తీసి మైక్రోస్కోప్లో పరీక్ష చేయాల్సి వస్తుంది. వాటిని బట్టి మనము ట్రీట్మెంట్ అయితే ఉంది, ట్రీట్మెంట్ లేదు పూర్తిగానైతే చెప్పలేము. కానీ కొందరికి అది తొందరగా నయమవుతుంది, కొందరికి అది ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్, కొందరికి టైం తీసుకోవచ్చు. ఇప్పుడు సమంత విషయానికి వస్తే కనుక ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక వన్ టైప్ ఆఫ్ అన్నారు కదా మా అది. సో మరి ఇప్పుడు తను ఎప్పుడు కోలుకోవచ్చు సార్? అంటే మీ అంచనా ప్రకారం ఒక డాక్టర్గా మీకు తెలిసి ఉంటుంది కదా. దట్ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్ హూ ట్రీట్స్. ఓకే సార్, ఇప్పుడు ఇది ఒకవేళ సోకిన తర్వాత అంటే ఎట్లా ఉంటుంది, అంటే దీనికి ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, ఏం కథ? ఫుడ్ జనరల్గా యాంటీ ఆక్సిడెంట్స్, హెల్దీ డైట్ ఫుడ్, అన్ని రకాల పండ్లు కూరగాయలు అవన్నీ తీసుకుంటే జనరల్గా ఇది నివారించవచ్చు. కొన్నిసార్లు ఓన్లీ ఫుడ్తోనే ఇది పూర్తిగా డైట్తోని కోలుకునే ప్రాబ్లం అయితే కాకపోవచ్చు. ఫుడ్ ప్లేస్ ఏ రోల్ బట్ నాట్ ఎ మేజర్ రోల్. ఎస్ సార్, ఇప్పుడు దీనికి ఉన్న మెడిసిన్స్ ఏంటిది? అంటే ఇప్పుడు మనం ఫస్ట్ మనకి ఇది వచ్చింది అని తెలిసినప్పుడు తక్కువ ఉన్నప్పుడు అంటే మనం జాగ్రత్త తీసుకుంటే దీన్ని అరికట్టవచ్చా? సో మెడిసిన్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ ఏ రకంగా వచ్చింది, ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గితే ఇది తగ్గిపోవచ్చు. కొందరికి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వాడితే దానికి ఇమ్యూనోమోడ్యులేటరీ థెరపీస్ అని ఉంటాయి. కొందరికి డ్రగ్ ఇండ్యూస్డ్ వల్ల ఉందంటే డ్రగ్ మానేస్తే అది సెట్ అవ్వచ్చు. అట్లా మనకి అది ఎందువల్ల వచ్చిందని దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇంకోటిసారి అంటే ఇప్పుడు ఈ వ్యాధి ఎక్కువైన వాళ్ళు అంటే ఎక్కువ దాని తీవ్రత ఎక్కువ ఉంటే కనుక కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినట్టు కూడా ఉన్నారు. సో అట్లా జరిగే అవకాశం ఉంది సార్? మామూలుగా జనరల్గా అది వ్యాధి తీవ్రతను బట్టి ఉంటుంది. జనరల్గా మనకు ప్రాక్సిమల్ మజిల్స్ అంటే కండరాలు, తొడ కండరాలు, ఇవి భుజం కండరాలు, వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కొందరికి వ్యాధి తీవ్రంగా ఉన్న వాళ్ళకి శ్వాస తీసుకునే మజిల్స్, కండరాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అట్లా ఎఫెక్ట్ అయినప్పుడు కొందరికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది, లేకపోతే లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి అట్లా సెకండరీ ఇన్ఫెక్షన్స్ తోటి కొంచెం వ్యాధి తీవ్రతను బట్టి రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంటే మీ హాస్పిటల్లో దానికి సంబంధించిన పేషెంట్స్ ఉన్నారు సార్? మన దాంట్లో జనరల్గా మనకు పేషెంట్స్ వస్తూ ఉంటారు. అది అంటే మనకు అది తరచుగా చూసే ప్రాబ్లం కాబట్టి కాదు, కాబట్టి పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా కాకుండా ఉంటారు వాళ్ళు కూడా. ఓకే సార్, ఇప్పుడు ఈ వ్యాధి అనేది ఇప్పుడు మనలాగా అంటే సిటీలో ఉండే వాళ్ళకి వస్తుంది, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సోకే అవకాశం ఉంటుంది? గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి రావచ్చు, సిటీలో ఉన్న వారికి రావచ్చు, అట్లా అర్బన్ రూరల్ అలా తేడా ఏమి ఉండదు. వీళ్ళకి ఎక్కువ వస్తుంది, వాళ్ళకి తక్కువ వస్తుంది, అట్లాంటివి అయితే ఏమీ ఉండవు, ఎవరికైనా రావచ్చు ఇది. అంటే కొన్ని మనం ఇప్పుడు ఆహార పదార్థాలు వేరు ఉంటాయి కదా సార్, ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకు ఒక రకమైన తిండి తింటారు, సో గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఒక రకమైన, సో ఆ తిండి ప్రకారం కూడా వచ్చే అవకాశం ఉందా అని? ఇది ఆ రకంగా పెద్ద తేడా అయితే ఉండదు, ఇది ఎవరికైనా రావచ్చు. సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ వ్యాధి సోకిన తర్వాత దీనికి చికిత్స చేస్తారు కదా, సో హైయెస్ట్గా దీనికి ఎంత ఖర్చు అవుతుంటుంది సార్? మామూలుగా అది తగ్గడానికి అది ఖచ్చితంగా చెప్పలేమండి, అది పేషెంట్ని బట్టి మనకు వ్యాధి దేనివల్ల వచ్చింది, కారణాలు దాన్ని బట్టి మనకు అది అది మనకు ఒక డ్రగ్ వల్ల వచ్చింది అనుకోండి, ఒక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకోండి, దాన్ని ట్రీట్ చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి ఇమ్యూనోమోడ్యులేటర్స్ థెరపీ ఖర్చు అనేది దానిలో అడ్వాన్సెస్ని బట్టి పేషెంట్ ఎంత తీవ్రంగా వ్యాధి ఉంది, తను ఏ మెడిసిన్స్కి స్పందిస్తుందో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. వి కాంట్ జనరలైజ్ ద అంటే నార్మల్గా. సో ఒకవేళ అంటే అంచనా ప్రకారం ఎంత అయితే వచ్చింది ఇంకా అది కష్టం అండి. అది ఏమీ లేకున్నా తను వాడుతున్న మందును తీసేస్తే తగ్గిపోవచ్చు, లేదనుకుంటే తగ్గకపోతే వ్యాధిని బట్టి వేరే ఇమ్యూనోమోడ్యులేటర్ థెరపీస్ కూడా కొన్ని లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంటుంది. సార్ ఇప్పుడు ఈ మైసిటీస్కి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ట్రీట్మెంట్ లేకుండా ఫారిన్ కంట్రీస్లో వెళ్ళే అవసరం ఉందా? ఫారిన్ అంటే ఎక్కడైనా ఇది
ఆ డిసీజ్ అవగాహన ఉన్న డాక్టర్స్ ఎవరైనా వాళ్ళకి డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయవచ్చు. ఏదైనా అంటే ట్రీట్ చేయలేనంత డిసీజ్ అయితే కాదు, బట్ వ్యాధి అవగాహన పేషెంట్స్తో పాటు ట్రీట్ చేసే డాక్టర్స్ కూడా అవగాహన ఉంటే దాన్ని సరిగ్గా నిర్ధారణ చేసి అది ఎక్కడికి వెళ్లకుండా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. డిపెండ్స్. ఓకే సార్, సో ఇప్పుడు ఫైనల్గా ఈ వ్యాధి వచ్చిన ఎలాంటి జాగ్రత్త తీసుకోవచ్చు ఒకసారి చెప్తారు సార్ పేషెంట్స్కి? జనరల్గా ఇది మనకు నేను ఇందాక చెప్పిన లక్షణాలను బట్టి మీరు ఒక డాక్టర్ని కలిసి మీ లక్షణాలు అనేవి చెప్తే అది మయోసైటిసా లేకపోతే మయోసైటిస్ మిమికింగ్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, మయోసైటిస్ లాగా ఉండే వ్యాధులు కొన్ని ఉంటాయన్నమాట. సో అవి దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేసి డయాగ్నోసిస్ అన్నీ చేసిన తర్వాత వీ కెన్ గో ఫర్ ట్రీట్మెంట్. అంటే ఇది ఏదో అరుదైన వ్యాధి, దీనికి చికిత్స అనేది ఉండదు అని అయితే గ్యారంటీగా చెప్పలేము, బట్ ఎందుకు వల్ల వచ్చింది దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది వీ కెన్ ప్రొసీడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే సో అంటే మాకు చాలా విలువైన సమాచారం ఇచ్చారు, ఎందుకంటే సో చాలామంది ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి దీనిపైన వైరల్ అవుతుంది న్యూస్, సో చాలామంది కూడా అవగాహన లేదు అంటే దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా, సో అసలు తను కోలుకుంటా లేదా అని చెప్పేసి చాలామంది కూడా అనుమానం అనమాట. సో ఆ అనుమానం తీర్చుకోవడానికి మీకు అడిగాము సార్, సో దానికి మీరు ఒప్పుకుని చాలా థ్యాంక్స్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అంటే మంచి వాలబుల్ టైం నాకు ఇచ్చినారు, సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో గాయ్స్ చూసారు కదా, సో మైసిరిస్ గురించి సార్ చెప్పినారు డాక్టర్ రఘురామ గారు. సో ఎనీహో సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అనుకుంటున్నాను, అండ్ త్వరలో కూడా సమంత గారు కోలుకొని మనందరం మనసుకోవడం కోరుకుందాం. థ్యాంక్ యూ.